ఎక్కడ చూసినా వరల్డ్ కప్ వరల్డ్ కప్ వరల్డ్ కప్, ఇండియా అయితే తగ్గేదిలే అన్నట్టు దూసుకెళ్తుంది. అండ్ ఈ వరల్డ్ కప్ లో చాలా రికార్డ్స్ బ్రేక్ కూడా అయ్యాయి. మన రికార్డ్స్ వేరే వాళ్ళు బ్రేక్ చేస్తే బాధ, అదే మన వాళ్ళే మన రికార్డ్స్ బ్రేక్ చేస్తే నాకెవరు పోటీ కాదు, నాకు నేనే పోటీ అన్నట్టు ఉంటుంది. నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. సో అలా సచిన్ సింగిల్ టోర్నమెంట్ లో సాధించిన హైయెస్ట్ రన్స్ రికార్డ్ ని బ్రేక్ చేశాడు కోహ్లీ. అంతేకాకుండా 49 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్న గాడ్ ఆఫ్ క్రికెటర్ గా భావించే సచిన్ రికార్డ్ ని కూడా కోహ్లీ 50 సెంచరీలు నమోదు చేసి దాన్ని బ్రేక్ చేశాడు. ఇక ఈ వరల్డ్ కప్ విషయానికి వస్తే, ఆడిన 10 మ్యాచ్లు గెలిచి విజయవంతంగా ఫైనల్లోకి ఎంటర్ అయ్యాం. కప్పు అందుకోవడానికి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. ఇక ఈసారి మన టీం ఫామ్ చూస్తుంటే ఎలాంటి టీం అయినా ఓడించేలా కనిపిస్తుంది. ఈ ఆస్ట్రేలియాని కూడా ఓడిస్తే ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ ని సొంతం చేసుకుంటాం. అయితే ప్రపంచ కప్ మొట్టమొదటిసారిగా ఎప్పుడు మొదలైందో తెలుసా? 1975 ప్రపంచ కప్ మొదలైంది. ఆ టోర్నమెంట్ లో విజయం సాధించి కప్ అందుకుంది వెస్టిండీస్ టీం. అండ్ సెకండ్ వరల్డ్ కప్ 1979 జరిగింది, ఇందులో కూడా వెస్టిండీస్ విజేతగా నిలిచింది. మీకు తెలుసా, వెస్టిండీస్ తర్వాత వరల్డ్ కప్ ని సొంతం చేసుకున్న దేశం మన భారతదేశం అని 1983 కపిల్ దేవ్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ ని సొంతం చేసుకున్న రెండవ దేశంగా రికార్డ్ ని సొంతం చేసుకుంది. సో ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ టోర్నమెంట్స్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో వీడియో పూర్తిగా చూడండి, వరల్డ్ కప్ గురించిన పూర్తి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని తెలుసుకోండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరింత మంచి కంటెంట్ కోసం, ఆయన నాలెడ్జ్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పటి వరకు అంటే 1975 నుండి 2019 వరకు టోటల్గా 12 వరల్డ్ కప్ టోర్నమెంట్స్ జరిగాయి. సో ఇప్పుడు జరుగుతుంది 13వ వరల్డ్ కప్. అయితే ఎక్కువసార్లు వరల్డ్ కప్ గెలిచింది మాత్రం ఆస్ట్రేలియా. 5 ప్రపంచ కప్ని సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా సాధించిన మరొక అద్భుతమైన రికార్డ్, 1999 2003 2007 వరుసగా వరల్డ్ కప్ని గెలిచి హ్యాట్రిక్ని సాధించింది. ఆ తర్వాత వెస్టిండీస్ ఇండియా 2 వరల్డ్ కప్ని గెలిచాయి. పాకిస్తాన్ శ్రీలంక ఇంగ్లాండ్ 1 వరల్డ్ కప్ని గెలిచాయి. ఇప్పటి వరకు అంటే పెద్ద టీమ్స్లలో ఇప్పటి వరకు ప్రపంచ కప్ సాధించలేని టీమ్స్ వచ్చేసి 2, అందులో ఒకటి సౌత్ ఆఫ్రికా, మరొకటి న్యూజిలాండ్. అయితే సౌత్ ఆఫ్రికాతో పోలిస్తే న్యూజిలాండ్ది కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు అంటే ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్ వరకు న్యూజిలాండ్ 7 సెమీస్ మ్యాచ్లను ఆడింది, ఒకసారి ఫైనల్ కూడా ఆడి రన్నర్అప్గా నిలిచింది. సౌత్ ఆఫ్రికా 5 సెమీస్ ఆడింది కానీ ఒక్కసారి కూడా ఫైనల్లో అడుగు పెట్టలేకపోయింది. ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఎక్కువ సెంచరీలు సాధించింది రోహిత్ శర్మ. 27 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 7 సాధించి మొదటి స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 6 రెండో స్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ కూడా 6 మూడో స్థానంలో నిలిచాడు. ఇక విరాట్ కోహ్లీ 5 4 స్థానంలో ఉన్నాడు. ఒకవేళ ఈ ఫైనల్లో డేవిడ్ వార్నర్ కానీ సెంచరీ సాధిస్తే రోహిత్ శర్మతో ఈక్వల్ గా 7 సాధించిన వాడు అవుతాడు. ఒకవేళ రోహిత్ శర్మ కూడా సెంచరీ సాధిస్తే 8 ఫస్ట్ ప్లేస్ ని సెక్యూర్ చేసుకుంటాడు. విరాట్ కోహ్లీ 2027 జరిగే వరల్డ్ కప్ ఆడితే డెఫినెట్ గా ఈ అన్ని రికార్డ్స్ చెరిపేస్తాడు అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే కేవలం 2 దూరంలోనే ఉన్నాడు కాబట్టి. బట్ అదంతా ఈజీ అయితే కాదు, ఎందుకంటే ఈ వరల్డ్ కప్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ది మరో 4 తర్వాత ఉంటుంది. అప్పటి వరకు కోహ్లీ ఫామ్ ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి ఇది డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ కప్ లో 3 డబుల్ సెంచరీస్ నమోదయ్యాయి. మొదటిది 2015 ఫిబ్రవరి 24 జింబాబేతో జరిగిన మ్యాచ్ లో క్రిస్ గెల్ 147 బాల్స్ ఆడి 215 రన్స్ సాధించాడు. ఇందులో 16 10 ఫోర్లు ఉన్నాయి. ఇక రెండవ డబుల్ సెంచరీ మార్టిన్ గుప్తిల్ సాధించాడు, కానీ ఇది అత్యధిక ఇండివిజువల్ స్కోర్. 2015 ప్రపంచ కప్ లో గుప్తిల్ 163 బాల్స్ ఆడి 237 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇందులో 24 ఫోర్లు 11 సిక్స్లు ఉన్నాయి. ఇక మూడవది ఈ సంవత్సరం జరుగుతున్న వరల్డ్ కప్ లోనే జరిగింది, అది గ్లెన్ మ్యాక్స్వెల్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ పైన 201 పరుగులతో నాట్అవుట్ గా నిలిచి ఒక చిరస్మరణీయ విజయాన్ని ఆస్ట్రేలియాకు అందించాడు. ఇది చెప్పాలంటే ఒక ఎపిక్ మ్యాచ్. 91 పరుగులకి 7 కోల్పోయి ఆస్ట్రేలియా గెలవటం ఇంపాసిబుల్ అనుకున్న సమయంలో మ్యాక్స్వెల్ ఆడిన ఆట మొత్తం ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది. ప్రపంచ కప్ ని 1975 79 83 వరుసగా 3 ఇంగ్లాండ్ హోస్ట్ చేసింది. ఎందుకంటే ఆ టైంలో ఇంత పెద్ద టోర్నమెంట్ ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలి అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి. ఆ సమయంలో ప్రొడెన్షియల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనే ఒక సంస్థ ఈ వరల్డ్ కప్ ని స్పాన్సర్ చేసింది, అందుకనే మొదట్లో ఈ టోర్నమెంట్ ని ప్రొడెన్షియల్ కప్ అని పిలిచేవారు. ఇంగ్లాండ్ తర్వాత ప్రపంచ కప్ ని హోస్ట్ చేసింది ఇండియా, పాకిస్తాన్ మాత్రమే. 1987 భారత్ అండ్ పాకిస్తాన్ సంయుక్తంగా వరల్డ్ కప్ ని నిర్వహించారు. ఇక అత్యధికంగా ఇంగ్లాండ్ ప్రపంచ కప్ ని హోస్ట్ చేసిన కంట్రీగా నిలిచింది. 1975 79 83 1999 2019 ఇంగ్లాండ్ మొత్తంగా 5 ప్రపంచ కప్ ని నిర్వహించింది. ఇక తర్వాత పొజిషన్ లో ఉంది మన ఇండియా. టోటల్ ఇండియా 4 ప్రపంచ కప్ ని నిర్వహించింది. మొదటగా 1987 పాకిస్తాన్ ఇండియా సంయుక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత 1996 ఇండియా పాకిస్తాన్ తో పాటు శ్రీలంక కూడా జాయిన్ అయ్యి ప్రపంచ కప్ ని నిర్వహించారు. ఆ తర్వాత 2011 ఇండియా బంగ్లాదేశ్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహించారు. ఇప్పుడు జరుగుతున్న 2023
కేవలం ఇండియా మాత్రమే సోలోగా అన్ని వరల్డ్ కప్ మ్యాచ్లను హోస్ట్ చేస్తుంది. ప్రపంచ కప్ మొదటి మూడు సీజన్స్ ఒక్కో ఇన్నింగ్స్కి 60 ఓవర్స్ ఉండేవి. ఒక్కో బౌలర్కి మ్యాక్సిమం 12 ఓవర్స్ వేసే అవకాశం ఉండేది. అండ్ రెడ్ కలర్ బాల్స్తోనే ఆడేవాళ్ళు. ఇప్పుడు మనం ఓడిఐస్కి వైట్ బాల్తో ఆడుతున్నాం కదా, అప్పట్లో రెడ్ బాల్స్ ఉండేవన్నమాట. అండ్ ఓన్లీ డే మ్యాచెస్ జరిగేవి. ప్లేయర్స్ అందరూ వైట్ కలర్ జెర్సీలతోనే ఫీల్డ్లో కనబడేవాళ్ళు. ఇక 1980లో ఇండియా పాకిస్తాన్ కలిసి నిర్వహించిన ప్రపంచ కప్లో 60 ఓవర్స్ ఉన్న మ్యాచ్ని 10 ఓవర్లు తగ్గించి 50 ఓవర్లుగా ఫిక్స్ చేశారు. 60 ఓవర్లు ఒక్క రోజులో లైట్ ఉన్నంత సమయంలో ముగించాలంటే చాలా కష్టమయ్యేది. ఇక అప్పటి నుండి ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ కప్ వరకు టోటల్గా 50 ఓవర్లు అనేది స్టాండర్డ్ గా మారిపోయింది. ఇక 1992లో మొదటిసారిగా కలర్ జెర్సీని ఇంట్రడ్యూస్ చేశారు. పవర్ ప్లేని కూడా 1992లోనే ఇంట్రడ్యూస్ చేశారు. అంతకుముందు ఇది కేవలం టెస్ట్ క్రికెట్లోనే ఉండేది. ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ అని పిలిచేవారు. 2005లో దీన్ని పవర్ ప్లే అనే కొత్త పేరుతో పిలవటం మొదలుపెట్టారు. డే అండ్ నైట్ మ్యాచెస్ జరగడం కూడా 1992లోనే ప్రారంభమైంది. రెడ్ బాల్ని తీసేసి వైట్ బాల్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఇదే సంవత్సరం. ఇక వరల్డ్ కప్లో ఇప్పటివరకు జరిగిన రికార్డ్స్ గురించి అన్ని స్టాటిస్టిక్స్ని చూస్తే, బ్యాటింగ్ విషయానికి వస్తే అందరికంటే ఎక్కువగా హయ్యెస్ట్ రన్ సాధించింది గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్. 1992 నుండి 2011 వరకు సచిన్ వరల్డ్ కప్ ఆడాడు. సో ఈ స్పాన్ ఆఫ్ పీరియడ్లో సచిన్ సాధించినవి 2278 పరుగులు. నెక్స్ట్ ఒక సింగిల్ టోర్నమెంట్లో అందరికంటే ఎక్కువ రన్ సాధించింది విరాట్ కోహ్లీ. 711 రన్స్తో నెంబర్1 పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్లోనే ఈ రికార్డ్ని సాధించాడు విరాట్ కోహ్లీ. ఈ రికార్డ్ అంతకుముందు సచిన్ దగ్గర ఉండేది 673 రన్స్ ఒక సింగిల్ టోర్నమెంట్లో సాధించాడు 2011లో. ఇక హైయెస్ట్ పార్ట్నర్షిప్ క్రిస్ గెల్ అండ్ మార్లిన్ శామ్యూల్స్ కలిసి చేశారు. 2015లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో ఈ ఇద్దరు కలిసి 303 బాల్స్లో 372 రన్స్ చేశారు. ఇక హైయెస్ట్ సెంచరీస్ విషయానికి వస్తే రోహిత్ శర్మ 7 సెంచరీలతో అందరికంటే ముందున్నాడు. అండ్ ఒక సింగిల్ టోర్నమెంట్లో హైయెస్ట్ సెంచరీస్ కూడా రోహిత్ శర్మ పేరు మీదే ఉంది. 2019లో 5 సెంచరీలు చేసి ఈ ఫీట్ని సాధించాడు. ఇక హైయెస్ట్ స్కోర్ చేసింది న్యూజిలాండ్ చెందిన మార్టిన్ గుప్తిల్. 2015లో జరిగిన వరల్డ్ కప్లో వెస్టిండీస్ పైన 231 రన్స్ చేశాడు. బౌలింగ్ విషయానికి వస్తే మోస్ట్ వికెట్స్ తీసింది గ్లెన్ మెగ్రాత్. 1996 నుండి 2007 వరకు వరల్డ్ కప్ ఆడిన ఈ ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ 71 వికెట్స్తో అందరికంటే ముందున్నాడు. ఇక మోస్ట్ వికెట్స్ ఇన్ సింగిల్ ఎడిషన్లో అందరికంటే ముందుంది మిచెల్ స్టార్క్. 2019 సంవత్సరంలో జరిగిన వరల్డ్ కప్లో ఈ ఫిట్ని సాధించాడు. ఈ టోర్నమెంట్లో టోటల్ 27 వికెట్లు తీశాడు మిచెల్ స్టార్క్. ఇక బెస్ట్ బౌలింగ్ కూడా మెగ్రాత్ దగ్గరే ఉంది. 2003లో నమీబియాతో జరిగిన మ్యాచ్లో 15 పరుగులు ఇచ్చి 7 వికెట్లు సాధించాడు. ఇక ఫీల్డింగ్ విషయానికి వస్తే కీపర్గా ఎక్కువ డిస్మిసల్స్ చేసింది కుమార్ సంగక్కర. 54 వికెట్లతో ముందు స్థానంలో ఉన్నాడు. మోస్ట్ క్యాచెస్ పట్టుకున్న రికార్డు మాత్రం సక్సెస్ఫుల్ క్యాప్టెన్ రికీ పాంటింగ్ దగ్గర ఉంది. 28 క్యాచ్లతో ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఇక టీం విషయానికి వస్తే హయ్యెస్ట్ స్కోర్ సాధించిన టీం సౌత్ ఆఫ్రికా. ఇదే సంవత్సరం జరుగుతున్న ప్రపంచ కప్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఈ ఫీట్ని సాధించింది. అండ్ యునో వాట్, ఈ మ్యాచ్లో 3 సెంచరీస్ నమోదయ్యాయి. డీకాక్, వాండర్ డస్సన్, మార్క్రమ్ సెంచరీలు చేశారు. అండ్ మరొక రికార్డ్ ఏంటంటే మార్క్రమ్ కేవలం 49 బాల్స్లోనే సెంచరీని సాధించి ఫాస్టెస్ట్ 100 లిస్ట్లో 2వ స్థానం సొంతం చేసుకున్నాడు. మొదటి ప్లేస్లో ఉంది మ్యాక్స్వెల్. ఇక లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 2003 ప్రపంచ కప్లో భాగంగా జరిగిన కెనడా వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో నమోదైంది. కెనడాని శ్రీలంక కేవలం 18.4 ఓవర్లలో ఆల్అౌట్ చేసింది. చమిందవాస్ 3, ప్రభాత నిస్సంక 4 వికెట్లతో కెనడాని కుప్ప కూల్చారు. శ్రీలంక ఈ టార్గెట్ని కేవలం 4.4 ఓవర్స్లోనే ఫినిష్ చేశారు. ఇక హైయెస్ట్ విన్ పర్సెంటేజ్ ఆస్ట్రేలియా దగ్గర ఉంది. 75 విన్నింగ్ పర్సెంటేజ్ తో ఆస్ట్రేలియా రికార్డ్ స్థాయిలో ఉంది. కన్సిక్యూటివ్ విన్స్ రికార్డ్ కూడా ఆస్ట్రేలియాదే. వరుసగా 27 మ్యాచ్లు ఓడిపోకుండా గెలిచి ప్రతి మ్యాచ్ని వన్ సైడ్గా మార్చేసింది. మరి అప్పట్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే తడిచిపోయేది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వరల్డ్ కప్ స్టార్ట్ అయిన కొత్తలో అంటే మొదటి 4 ప్రపంచ కప్లలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అయితే ఇవ్వలేదు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఇవ్వడం మొదలుపెట్టింది 1992 వరల్డ్ కప్ నుంచి. ఇక మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ఇన్ వరల్డ్ కప్ అంటే రికీ పాంటింగ్ అని చెప్పొచ్చు. 3 ప్రపంచ కప్స్కి ఆస్ట్రేలియా టీంకి క్యాప్టెన్గా చేసిన పాంటింగ్ 2 వరల్డ్ కప్లను గెలిచాడు. 2003లో జరిగిన ప్రపంచ కప్లో మన ఇండియాతో ఫైనల్ ఆడిన ఆస్ట్రేలియా విన్నర్గా గెలిచింది. అది మనందరికీ తెలుసు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా క్యాప్టెన్ పాంటింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని కూడా గెలుచుకున్నాడు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా ఇండియా ప్రపంచ కప్ ఫైనల్ ఆడబోతున్నారు. సో ఇప్పుడైతే మన ప్లేయర్స్ అందరూ సూపర్ ఫామ్లో ఉన్నారు. నాకైతే ఈసారి ప్రపంచ కప్ తప్పకుండా ఇండియా గెలుచుకుంటుందని గట్టి నమ్మకం అయితే ఉంది. మీరేమనుకుంటున్నారు అనే విషయాలని కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ స్టే క్యూరియస్.